సింగరేణిని కాపాడుకోవడానికి అవసరమైతే ప్రధాని నరేంద్ర మోదీని కలుస్తామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క అన్నారు. శ్రావణపల్లి బొగ్గు గనులను కేంద్రం వేలం వేస్తోందని, ఈ విషయమై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలుస్తామన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సింగరేణి బొగ్గు గనులపై బీఆర్ఎస్ నేతల తీరు దొంగే దొంగ అని అరిచినట్లుగా ఉందన్నారు. గనుల వేలం సమయంలో బీఆర్ఎస్ బీజేపీ నేతల వ్యాఖ్యలు రాష్ట ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తున్నాయని మండిపడ్డారు. సింగరేణి ఎనికంటే ఉద్యోగాల గని అని, ఇది తెలంగాణకే తలమానికమన్నారు. సింగరేణిలో 42,000 మంది రెగ్యులర్, 6,000 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు ఉన్నారని వెల్లడించారు. సింగరేణికి సంబంధించిన బొగ్గు బావిల పరిస్థితి, బొగ్గు ఉత్పత్తి పరిస్థితి ఏంటో మనందరికీ దీని ద్వారా అవగాహన కావాలనేటువంటి ఆలోచనతోనే ఈ లెక్కలు మీకు స్పష్టంగా తెలియజెప్తా ఉన్నాను. అట్లాగే మనందరికీ బొగ్గు ఉత్పత్తి సామర్థ్యాన్ని 2031-32 సంవత్సరం వరకు నిలబెట్టుకోవాలన్నా కనీసం ఈ కార్యక్రమం సజావుగా జరగాలన్నా సింగరేణి యాజమాన్యం కొత్త బొగ్గు గనుల్ని సంపాదించాల్సిందే. ఇది అనివార్యం. కొత్తగా అదనంగా బొగ్గు గనుల్ని సంపాదించుకోకపోతే